Namaste, welcome to 1TV 6 minutes 24 headlines. మూడు రాజధానులు కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలట పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ చక్కగా కథ నడిపించిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రి రోజా ఆగ్రహం రాష్ట్రంలో 24 గంటల్లో అల్పపీడనం నేడు రేపు వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక చంద్రబాబును చూస్తే ఊసర వెళ్లి సిగ్గుపడుతుంది రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవ కాపులను గంపగుత్తగా తీసుకెళ్లి చంద్రబాబుకు అప్పగించడం పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం మాజీ మంత్రి పేర్ని నాని వెల్లటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్రమైన నేరంతో సమానం తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటన రాష్ట్రంలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ముమ్మరం చేశాం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లటి మునుగోడులో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు బీజేపీ టీఆర్ఎస్ కుట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన రాజకీయ లబ్ధి కోసమే ఉప ఎన్నిక కేసీఆర్ పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లటి కోమటి రెడ్డిగా ఉంటావో కోమటి రెడ్డిగా ఉంటావో నీ ఇష్టం కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై సీనియర్ నేత విహెచ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీకి జేపీ నడ్డాకు అబద్దాలు అలవాటే మంత్రి కేటీఆర్ ఎద్దేవా రాజకీయాలు డబ్బు పదవులతో నడుస్తున్నాయి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడి రక్షణ రంగంలో సత్తా చాటిన ఆత్మ నిర్భర్ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి ఉక్రెయిన్ నుంచి తక్షణమే వచ్చేయండి భారతీయులకు విదేశాంగ శాఖ పిలుపు మమ్మల్ని జైలుకు పంపితే మిమ్మల్ని స్కూల్కు పంపుతాం మోడీపై ఆప్ నేతల ఫైర్ ముంచుకొస్తున్న నాలుగవ వేవ్ ఒమిక్రోన్ BF7 పై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు నియంతృత్వ శక్తులపైనే మా పోరాటం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడి దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో 2141 నూతన కేసులు నమోదు దేశంలో మానవ హక్కుల రక్షణకు మరింత కృషి చేయండి మోడీ సర్కార్కు ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ గుట్రెస్ చురక్క ముంబైలో మూడు చోట్ల బాంబు పేలుళ్ల హెచ్చరిక అప్రమత్తమైన అధికారులు పార్టీలో నా పాత్ర నూతన అధ్యక్షుడు నిర్ణయిస్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటన రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం ఏసీబీ వలలో హైదరాబాద్ నగరం మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ ఫలానీ కుమారి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు